హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఎస్ఎస్సీ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సి అనే విధంగా డి వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు నుంచి అయితే ఆన్లైన్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి, ప్రాన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇక్కడ చూసుకుంటే నవంబర్లో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్గా ఫిలప్ చేస్తే మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే మీకు సపరేట్గా అనేది ఇక్కడైతే వాళ్ళు డేట్ అనేది ఇస్తారు. ఎప్పుడంటే ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 7 ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అయితే నేను చెప్పిన విధంగా మీరు ఫిలప్ చేస్తే ఇలాంటి మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. అందుకే వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అదేవిధంగా జస్ట్ మీ దగ్గర 12th పాస్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు, కాకపోతే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చినైతే ఉండాల్సి ఉంటుంది. అదైతే తర్వాత సంగతి అండి. అదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ జనరల్ వాళ్ళు అయితే ఇక్కడ 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా క్యాండిడ్ వాళ్ళు ఇక్కడ మీరు చూసుకుంటే ఉమెన్ క్యాండిడ్ వాళ్ళు కూడా 1 రూపాయి కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. నేను చెప్పిన విధంగా మీరు ఫిలప్ చేస్తే మీరు సింపుల్గా మీ మొబైల్లో కూడా అప్లై అనేది చేసుకోగలరు. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీ అనేది మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అప్లై ప్రాసెస్ అనేది తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో రావడం అయితే జరిగిందండి. మనము ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకుంటే మీరు ఇంతకుముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని వాళ్ళైతే ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా కింద వీడియో అయితే ఉంటుందండి డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ నౌ పైన వెళ్ళి అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకున్న వాళ్ళైతే ఇంతకుముందు మీరు సింపుల్గా ఎలా అప్లై చేయాలని ఇక్కడ ఏమైనా తెలుసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఫస్ట్ మీ యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడైతే ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత లాగిన్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సి అదేవిధంగా డి ఎగ్జామినేషన్ 2022 అని ఇవ్వడం అయితే జరిగిందండి. ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లారిటీ అని చూసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అప్లై పైన అయితే ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి మీరు రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసినంత అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు స్టోనోగ్రాఫరీలో ఇక్కడ మీకు నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది మ్యాండేటరీ అండి. అయితే మీరు కంపల్సరీగా ఎస్ఎన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. 3 ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ మాత్రమే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సపరేట్గా, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా సపరేట్గా అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు దగ్గర ఉన్న సెంటర్స్ మాత్రమే చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ దూరం వెళ్ళి రావాలంటే కూడా మీకు ఇబ్బంది అయితే అనిపిస్తుంది. కాబట్టి మీకు దగ్గర ఉన్న సెంటర్స్ మాత్రమే ఇక్కడ చూస్ చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ఎన్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, అదేవిధంగా మీరు ఎన్ని ఇయర్ సర్వీస్ చేశారు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ మీరు సింపుల్గా నో ఇస్తే ఇక్కడ స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది రాదు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనేది మీరు ఇంగ్లీష్లో చేయాలనుకుంటున్నారా లేదా ఇక్కడ హిందీలో అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరోసారి అయితే కన్ఫామ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సీనా, అదేవిధంగా స్టోనోగ్రాఫర్ గ్రేడ్ డీనా, లేకపోతే రెండింటికి మీరు చేయాలనుకుంటే రెండిపైన ఇక్కడ మీరు చూసి అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మరోసారి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఏజ్ అని టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. చేసిన తర్వాత కింద రిలాక్సేషన్ అయితే ఓన్లీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం చేశారు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉందా లేదా అయితే ఇక్కడ చూసి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 12th అనేది కంపల్సరీగా మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, లేదా 12th ఈక్వలెంట్ ఉన్న మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ 12th స్టాండర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు పాస్ కూడా ప్రజెంట్ ఉన్నారా అనేది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారైతే ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ స్టేట్ ఆఫ్ బోర్డ్ అనేది ఇక్కడైతే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ స్టేట్లో ఉన్న అన్ని యూనివర్సిటీలు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ రూల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సిజిపిఏ అనేది మీరు ఇవ్వకపోయినా పర్లేదండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు.
సీరియల్ నెంబర్ 24th అండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ జాబ్ ఆపర్చునిటీలో మీకు అవైలబుల్గా ఉంచాలా లేదా అనేది ఇక్కడైతే వాళ్ళు అడగడం అయితే జరిగిందండి. ఇది మీ ఛాయిస్ అండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నో అయినా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇదైతే ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ రీసెంట్ ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూసుకోవచ్చండి, ఇది మే 20 తర్వాత దిగిన ఫోటో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. 20 to 50 KB లోపు అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా సిగ్నేచర్ అని ఇక్కడ చూసుకుంటే మీరు 10 to 20 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సీరియల్ నెంబర్ 28 అని చూసుకుంటే ఇక్కడ మీరు May 20 తర్వాత దిగిన ఫోటో ఉంటే ఇక్కడ ఏసన్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కంపల్సరీగా ఇక్కడ ఏసన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత అగ్రి ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా ఫిలప్ చేసి ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ప్రివ్యూ అనేది ఒకసారి చూసుకోవచ్చండి. మీరు ఏదైనా రంగా ఫిలప్ చేస్తే ఎడిట్ అండ్ మాడిఫైలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అంతా ఓకే ఉంది. ఇక్కడ సబ్మిట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే మరోసారి మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. అందుకే మీరు జాగ్రత్త చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఓకే పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు జనరల్ ఓబీసీ అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే మీరు అనేది ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. అక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ స్టెప్లో అయితే మీకు అయితే పేమెంట్ విషయం అయితే రావడం అయితే జరుగుతుందండి. మీ ఏటీఎం కార్డు యూజ్ చేసి అయితే మీరు ఈజీగా అనేది పేమెంట్ అనేది చేయొచ్చు. లేకపోతే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్లో వెళ్ళి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పక్కన చూసుకుంటే ఇక్కడ మీరు మీ పేమెంట్ స్టేటస్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుందండి. మీరు పే చేశారా లేదా అనేది దీంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. అది చూసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఆప్షన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే మీరు సెప్టెంబర్ 5 వరకు అప్లై అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకొని అప్లై చేయడానికి రీజన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.